సార్ వెనకొచ్చు మీరు వెనకరాను రారా అన్నా కండు రండి వెనక్కి రండి పర్వాలేదు ఫోన్ పాని రాజా ఉండే రాజా ప్రస్తుతానికి అయ్యే సార్ బాబు మీరిద్దరు చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాదరాజగూడూరు చెందినటువంటి యువజన నాయకులు సురేష్ రాము అశోక్ నాయకత్వంలో మాదరాజగూడూరు చింతారెడ్డిపాళెం భక్తవత్సల నగర్ చెందినటువంటి యువకులు యువనాయకులు ఈరోజు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ కూడా పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతం పలకడం జరిగింది. రాము కానీ అశోక్ కానీ సురేష్ కానీ వీళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా చాలా కాలంగా తెలిసినటువంటి యువకులు. ముఖ్యంగా యువజన కార్యక్రమాల్లో యువజన విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాలు పంచుకున్న వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో నాకు అండగా ఉండేదానికి ఈరోజు పార్టీలో చేరడం పట్ల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పార్టీలో చేరినటువంటి కార్యకర్తలందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, పాత కొత్త తేడా లేకుండా అందరూ కలగలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి పనిచేయాలా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండాల. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల. ఆ నమ్మకం ప్రజల్లో కల్పించాలంటే మరింతగా మీరు గాని ఎమ్మెల్యే గాని నేను గాని ఎమ్మెల్యే కార్యాలయం గాని కష్టపడి పని చేయాల. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాల, అభివృద్ధి కార్యక్రమాలకి పార్టీల భేదం చూడొద్దు, పార్టీల భేదంకి సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎక్కడ అవసరమో, ప్రజా సమస్యల పరిష్కారం ఎక్కడ ఉందో అక్కడల్లా కూడా వేగవంతంగా పనిచేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. ఆ దిశగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రజలందరి సహాయ సహకారాలతో క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా చూడకుండా అన్ని పార్టీ కార్యకర్తలు కూడా కలగలుపుకుని వివాదాలకి దూరంగా అన్ని రకాల కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ముందుకు సాగుతూ ఉన్నాం. దాంతో పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని, మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గనివ్వనని, గతంలో మీకు ఎంత గౌరవంతో మీరు పనిచేశారో అంతకంటే రెట్టింపు గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకుంటుందని, మీరు నమ్మి పార్టీలో చేరిన దానికి అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తామని, మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే, కార్యకర్తలంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, కార్యకర్తలంటే ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అక్కడ అండగా ఉండాలా, ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలా. మీరు కష్టం చేయండి, మీరు చేసే కష్టాన్ని మీతో పాటు నేను కష్టం చేస్తూ ప్రోత్సహిస్తానని చెప్పని కోరుకుంటూ మరోసారి మాదరాజగూడూరు చింతారెడ్డిపాళెం భక్తవత్సల నగర్ నుంచి వచ్చి పార్టీలో చేరినటువంటి యువ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాను. మాది మాదరాజగూడూరు గ్రామం. గతంలో విద్యార్థి ఉద్యమంలో, యువజన ఉద్యమంలో అనేక ఉద్యమాలకి నాయకత్వం వహిస్తూ గ్రామంలో చురుగ్గా పనిచేస్తూ ప్రజా సమస్యలపైన నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి, అలాగే సేదరన్న గిరన్న చేస్తున్న జనాల్లో ఉండి ప్రజాసేవకి మేము ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దాన్ని చూసుకొని మేము ఈరోజు నాయకత్వంలో, గిరన్న నాయకత్వంలో, సేదరన్న నాయకత్వంలో చేరడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా గిరన్నకి సేదరన్నకి అండగా ఉంటూ ప్రజల్లో నిరంతరం ప్రజా సమస్యలపైన పనిచేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.